లాంటి రాణుంది ఒక తెరదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జనగామ టికెట్ పల్లాకి ఇవ్వాలా లేదంటే ముత్తిరెడ్డికి ఇవ్వాలా అనేటువంటిది క్లారిటీ రాణుంది ఇప్పటివరకైతే ముత్తిరెడ్డి వైపు కాకుండా పల్లా రాజశేఖరరెడ్డి వైపే సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే 115 సీట్లు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలోనే జనగామ టికెట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉండే సో ఆ సమయం అసలు అవకాశం అనౌన్స్ చేయలేదు కాబట్టి దాదాపు ఆ టికెట్ ముత్తిరెడ్డికి యాదగిరి రెడ్డికి కేటాయించట్లేదు అనేటువంటి చర్చలు ఊపందుకున్నాయి పల్లా రాజశేఖరరెడ్డి కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి పొద్దున తాటికొండ రాజయ్యను బుజ్జగించారు కేటీఆర్ ఒక ప్రకటన కూడా బయటకు వచ్చింది ప్రగతి భవన్ నుంచి సో అక్కడ కడియం శ్రీహరికి మద్దతు తెలపాల్సిందిగా ఆయన విజయం కోసం కృషి చేయాల్సిందిగా ఫ్యూచర్లో ప్రభుత్వంలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామంటూ రాజయ్యను బుజ్జగించినట్టుగా మనందరికీ తెలిసిందే బుజ్జగించినటువంటి పరిస్థితి అయినప్పటికీ రాజయ్య కూడా అసంతృప్తిగానే ఉన్నారు తిరిగి వెళ్ళిపోయారు ప్రగతి భవన్ నుంచి తిరిగి మళ్ళీ కేసీఆర్ పిలిపించుకొని మళ్ళీ రాజయ్యతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక కేటీఆర్ దగ్గర తేలట్లేదు పంచాయతీ డైరెక్ట్గా సీఎం కేసీఆర్ దగ్గరనే తేలినట్టుగా తెలుస్తుంది సీఎం కేసీఆర్ స్వయంగా వీరితో మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రగతి భవన్లో ఉదయం నుంచి హడావుడిగా ప్రారంభమైనటువంటి ఈ బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతానికైతే జనగామకి సంబంధించినటువంటి టికెట్పై మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది ఓటు స్టూడియో ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే జనగామకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా ప్రగతి భవన్కు చేరుకోవడం జరిగింది అయితే ఈ రోజంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తులను బుజ్జగించడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఉదయమే స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ప్రగతి భవన్కు పిలిపించారు అక్కడ అభ్యర్థిగా ఖరారు అయినటువంటి కడియం శ్రీహరి అలాగే తాటికొండ రాజయ్యను ఇద్దరిని కూర్చోబెట్టి బుజ్జగించి సో తాటికొండ రాజయ్యను కడియం శ్రీహరికి మద్దతు తెలపాల్సిందిగా ప్రకటన చేయడం జరిగింది దానికి సంబంధించి కేటీఆర్ ఇద్దరి మధ్య సఖ్యత చేకూర్చే ప్రయత్నం చేశారు అదొక ఎపిసోడ్ కాగా జనగామకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సంబంధించిన టికెట్ అనౌన్స్ కాలేదు మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 సీట్లు మాత్రమే అనౌన్స్ అయ్యాయి అందులో జనగామ సీట్ పెండింగ్లో పెట్టడం జరిగింది ప్రస్తుతం ప్రగతి భవన్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రగతి భవన్కు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ప్రగతి భవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు అయితే ప్రగతి భవన్లోనే అదే జనగామ టికెట్ ఆశిస్తున్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఉన్నారు ఇద్దరు ప్రగతి భవన్లోనే ఉన్నారు ఉదయం తాటికొండ రాజయ్యతు బుజ్జగించే కార్యక్రమంలోనూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు ఆయన కూడా కేటీఆర్తో పాటు అదే ఫోటోలో అదే వీడియోలో ఉన్నారు ప్రస్తుతం పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తుతం జనగామకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇద్దరు ప్రగతి భవన్లోనే ఉన్నారు సో వారందరికీ బుజ్జగింపుల కార్యక్రమం జరుగుతూ ఉంది కేవలం ఈ కార్యక్రమంలోనే కాదు ఇంకా ఉదయం నుంచి పలు దఫాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆశావాహులు వీరంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు వారందరినీ బుజ్జగించే పనిలో కేసీఆర్ కేటీఆర్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ఆ ప్రగతి భవన్లో కేటీఆర్ కొద్దిసేపటి క్రితం బయటికి వెళ్ళిపోయారు కేసీఆర్ మాత్రం వీరందరికీ సంబంధించినటువంటి ఆశావాహులతో కావచ్చు ఇంకా టికెట్ వస్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి వారు అసమ్మతి ఉన్నటువంటి వారందరినీ ప్రగతి భవన్ పిలుచుకోవడం జరిగింది కేసీఆర్ వారందరినీ బుజ్జగించే పనిలో ఉన్నారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పిలుపు రావడంతో హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకోవడం జరిగింది కేసీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు అయితే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు సందర్భాల్లో ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి టికెట్కి సంబంధించి నాకే టికెట్ వస్తుంది అనేటువంటిది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు పలు సందర్భాల్లో బల ప్రదర్శన చేశారు ఆయన నిరసనలు వ్యక్తం చేశారు షర్టు విప్పి అర్ధనగ్నంగా జనగామలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది పల్లా నెట్టి పరిస్థితుల్లో రానివ్వమంటూ పల్లా గో బ్యాక్ అంటూ నిరసనలు వ్యక్తం చేశారు కానీ వీటి అడ్డిని పక్కన పెట్టినటువంటి కేసీఆర్ పల్లా రాజశేఖరరెడ్డికే టికెట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది సో దానికి సంబంధించి ఒక క్యూరియాసిటీ ఇద్దరి మధ్యలో ఏదైతే కొనసాగుతూ ఉందో దానికి సంబంధించినటువంటి అంశంపైన ఒక సందిగ్ధతను తెరదించేలాగా ఈసారి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజశేఖరరెడ్డికి సపోర్ట్ చేయాలంటూ బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దీనికి ససమీరా అంటున్నారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన ఏం చేస్తారు అనేటువంటిది సర్వత్రా ఉత్కంఠగా ఉంది మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా ఇతర పార్టీల వైపు దృష్టి పెట్టనున్నారా వీటన్నిటిపైన చర్చ సాగుతూ ఉంది ప్రస్తుతం మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రగతి భవన్లోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వీరందరికీ బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇది ఇద్దరు ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ జనగామకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు ఇంకా కొంతమంది ఆశావాహులకు సంబంధించినటువంటి కల్వకుర్తి సంబంధించినటువంటి నియోజకవర్గం పైన కూడా సందిగ్ధత ఉన్నటువంటి విషయం తెలిసిందే ఎమ్మెల్యే మార్పు ఉంటుందనేటువంటి చర్చ నేపథ్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు అక్కడ నుంచి ఆయనను
ప్రగతి భవన్ కు పిలిపించడం జరిగింది. ఆయన కూడా సంబంధించినటువంటి పార్టీ పెద్దలను కేటీఆర్ ను కేసీఆర్ ను కలిసి వెళ్ళారు. ఆ విషయంపైన కూడా క్లారిటీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కే టికెట్ ఇచ్చాం కాబట్టి ఆయన గెలుపు కోసమే ప్రయత్నం చేయాలంటూ కసిరెడ్డి నారాయణ రెడ్డికి సమాచారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆయన కొద్దిసేపటి క్రితం